आलमूर लेअट लेअट संबंधी आर वेल नागल पन्न मंदी अक्चेल की इला स्थला शरवेग निर्विराम जो मन मीडिया मित्र कल्ला कटू चूसर इदे विधा राष्ट्र भारत देश चरत्र ये राष्ट्र मुख्यमंत्री इप्ति वरकू 31 लक्षल मंदी अक्चेल की इल्ल स्थला आ इल्ल स्थल पट्टालनी वाळ्ळ चेतुलो पेट्टि सुमारुगा 21 लक्षल इल्ल निर्माणालु शरवेगंगा जरुगुतुन्न परिस्थितुल्नि मन ओक आंध्रप्रदेश राष्ट्रंलो आंध्रप्रदेश मुख्यमंत्री मनसुन्न मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी नेतृत्वंलो मात्रमे जरुगुतुन्न परिस्थितुल्नि अक्षराल मीडिया मित्रुल साक्षिगा आंध्रप्रदेश प्रजलंदरू कूडा चूस्ता उन्नारु ఈ మధ్య మనం చూసాం కొన్ని రోజులుగా జగనన్న కాలనీలోకి వెళ్ళాలి జగనన్న కాలనీలో ఏమీ జరగట్లేదు అని చెప్పేసి బురద వేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కుడబలుకొని కుమ్మక్కై ఏమీ జరగట్లేదు అని చెప్పేసి ప్రతిరోజు కూడా కొన్ని मीडिया चैनल्स लो कोई पच्च पत्रिकल्लो पुंकानु पुंकालुगा व्यासालु रास्तुन्न परिस्थितुलु मनं चूसां ई रोज नेनु मी द्वारा मी साक्षिगा अडुगुता उन्ना पवन कल्याण चंद्रबाबु नायुडु कूडा मीरु एदैना लेअट कु रावाया कलिसि वेल्दाम अंटे कलिसि वच्चे आलोचन लेदु निन्न गाक मोन्न विजयनगरं वेल्लारु ओक लेअट दग्गरिकि वेल्लाडु पवन कल्याण अक्कड లబ్ధిదారులతో ఏమన్నా మాట్లాడావంటే లబ్ధిదారులతో మాట్లాడలా అక్కడ ఊరేగింపుగా వచ్చిన గుంపుని తీసుకొని వచ్చి కొంతమంది సైకోల్ని తీసుకొని వచ్చి ఆ సైకో గ్యాంగుల అరుపులు కేకల్లో ప్రభుత్వాన్ని నిందించి 20 నిమిషాల్లో మళ్ళీ జారుకున్నారు ఈ రోజున ఈ గ్రామానికి రమ్మని అడుగుతా ఉన్నాం ఈ గ్రామంలో ఎంత శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయో ఒకసారి పవన్ కళ్యాణ్ కబోదిలాగా కాదు కళ్ళు పెట్టి చూడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం ఏమయ్యా పవన్ కళ్యాణ్ 2014 నుంచి 19 దాకా మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు పార్టీల కలయికతో వచ్చిన ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకపోగా ఈ రోజున 31 లక్షల మంది అక్కచెల్లెమలకి గూడు కట్టాలా వాళ్ళందరూ కూడా సొంత ఇంట్లో గృహ ప్రవేశాలు చేసుకోవాలని చెప్పేసి ఆత్రుత పడుతున్న జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద నిందలు వేయటం భావ్యమని అడుగుతా ఉన్నా ఏ రోజైనా గానీ ఒక్క సెంటు మీ 5 సంవత్సరాల కాలంలో ఈ రోజు వేల కోట్ల రూపాయలతో 2,50,000 కోట్ల నుంచి 3,00,000 కోట్ల రూపాయల ఆస్తిని అక్కచెల్లెమల చేతుల్లో పెడతా ఉన్నాడు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు మీరే కదయ్యా ఇళ్ళ స్థలాలు ఇస్తే కోట్లకు వెళ్ళారు అక్కచెల్లెమలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా చేయాలన్న ఒక దుర్బుద్ధితో కోట్లకు వెళ్ళి స్టేల్ తీసుకొచ్చిన పనికిమాలిన వాళ్ళు మీరు కూడా మాట్లాడితే ఎట్లాగయ్యా ఈ రోజున మనసు పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకూడదు ఆ అక్కచెల్లెమలు తప్పనిసరిగా గ్రోపరవేశాలు చేసుకోవాలని చెప్పేసి ఆయన పడుతున్న తపన జగన్ మోహన్ రెడ్డి గారు పడుతున్న తపన ఆయన మీద నిందలేయడానికి మీకు మనసుట్లా వచ్చిందని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వారానికో 10 రోజులకో వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టువి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు నిజంగా మీకు మనసుందా మీరు ఎక్కడ ఉన్నారయ్యా మీరు ఎక్కడి నుంచి అడుగుతా ఉన్నారు హైదరాబాద్ లో ఉంటూ ఈ రోజు మీరు వచ్చే లేఅవుట్ ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షాన కొనుగోలు చేసి
వాళ్ళ చేతుల్లో పెట్టిన హక్కు. ఆ హక్కు ఆ లేవట్లో నిలబడి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా లేదా మీకు అని అడుగుతావునా? ఈరోజు చూడండి కళ్ళకట్టండి. ఈరోజున మా ప్రజాప్రతినిధి ఉన్నారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది, అందరం కూడా మా దగ్గరికి రండి చెప్తాం. మీరు ఈరోజు ఎక్కడో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మనసుల్ని గాయాలు చేస్తూ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళొక అడుగు ముందుకేసి గృహప్రవేశాలు చేస్తే కోటి మందికి ఈ రోజున జగనన్న గూడు కల్పిస్తున్న పరిస్థితిని భారతదేశం మొత్తం కూడా గర్విస్తూ ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొత్తం ఒకే ఒక్క రాష్ట్రం గృహాల నిర్మాణంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి భారత ప్రభుత్వమే చెప్తూ ఉంది. ఈ పరిస్థితులు గమనించకుండా మీరు ఇంత బురద వేసే కార్యక్రమం చేస్తే తప్పనిసరిగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీరు ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తూ ఈరోజున ఒక సంస్థ మీద మీరు రాశారు, మా ప్రకాష్ రెడ్డి అన్న సంస్థ మీద, ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని చెప్పేసి నిరూపించ ఆ సత్తా మీకుంటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అసలు పేమెంట్లు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తాయా? అది కూడా తెలుసుకోలేని పనికి మాలిన మీరు ఏదో జరిగిపోయింది పేద మొదటి పేజీ వార్తలు రాసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎండుకో ఎండుకో ఎండుకో, మీరు ఎన్ని కుట్రలు చేసినా కలిసి రావాలి, పొత్తులు పెట్టుకోవాలి, పొరలాడాలని చెప్పేసి మీరు తాపత్రయపడినా ఏదో ఈ మధ్య పీకేస్తాం పీకేస్తాం అంటా ఉన్నారు. ఇది పీకేయటానికి ఒక్క అడుగుతో మొదలై లక్షలాది అడుగులు కలిసి వచ్చి కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంచ కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కదిలించలేరు. ఇది రాసి పెట్టుకోండి. 151 నుంచి 175 స్థానాలు ఆఖరికి చంద్రబాబు నాయుడు కుప్పంలో, వాళ్ళ అబ్బాయి మంగళగిరిలో, ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లో భీమవరంలో వేసినా గాజువాకలో వేసినా చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేతిలో ఓడిపోబోతా ఉన్నారని చెప్పేసి మీకు తెలుపుతూ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఇద్దరు కూడా మీకు జగనన్న లేఅవుట్లు చూసే అర్హత, జగనన్న లేఅవుట్లో కాలు పెట్టే అర్హత మీకు లేదు. మీకు ఆ హక్కు ప్రజలు ఇవ్వలేదు. మీకు పనికి మాలిన వాళ్ళుగా మీరు మిగిలిపోతారని చెప్పేసి మీడియా సాక్షిగా దమ్ముంటే రమ్మని చెప్తున్నాం. చెప్పండి మీరు ఏ లేఅవుట్కైనా సరే వస్తాం, చూపిస్తాం, శరవేగంగా జరుగుతున్న నిర్మాణాలను చూపిస్తాం. అంతేగాని ఇటువంటి చౌకబారిన నిందలు వేసే కార్యక్రమాన్ని, రెచ్చగొట్టే కార్యక్రమాన్ని, పిల్లగాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వెళ్ళిపోతావు, వాళ్ళేం సైకోలు అయిపోతారు నీ వాళ్ళ, ఇది తెలుసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ని హెచ్చరిక చేస్తాం. 100% 100కి 100 రూపాయలు. అసలు మీకు అర్హత ఎక్కడ ఉంది? మీరు 2014 నుంచి 2019 దాకా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేసినప్పుడు ఒక్క సెంటు భూమి అయినా సరే మీరు పేదలకు ఇవ్వగలిగారా? ఎక్కడన్నా ఇచ్చారా చెప్పని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు ఆ చర్చకు వచ్చే దమ్ము ఉందని అడుగుతా ఉన్నా, రమ్మని అడుగుతా ఉన్నా. మేము, మా ప్రభుత్వం, మా జగనన్న 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి, బాధలు తెలుసుకున్నాడు కాబట్టి అక్క చెల్లెమ్మలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే ఒక యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ఈ యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు, అందరినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు.